డైలీ డైరీ ఎలా మెయింటైన్ చేయాలి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్రతి ఒక్క త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎలా ప్రొడక్టివ్గా ఉండాల డిజిటల్ డైరీ అని కొత్త పదం వచ్చింది వాడ అంటే డిజిటల్ రూపంలో డైరీలు రాసుకోవడం సాధారణంగా మీ జనరేషన్ చేసేది అదే అంటే కాకపోతే దాని డైరీ అనే పదం వాడకూడదు మీరు ఏం చేస్తారంటే టూ డూ లిస్ట్ లాగా వాట్సాప్లోనో లేదా నోట్స్లోనో వన్ టూ త్రీ అని రాస్తారు నిజానికి అది డైరీ కాదు మామూలుగా మా జనరేషన్లో మా చిన్నప్పుడు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ నుంచి కూడా డైరీ రాయడం అంటే అలవాటు చేశారు ఎందుకు రాయాలి అసలు లాజికల్గా చెప్తాను మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశారో రాత్రి పడుకునేటప్పుడు ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేయండి జనవరి ఒకటి ఇరవై ఇరవై మూడు నుంచే కనీసం ప్రాక్టీస్ చేయండి రాత్రి పడుకునేటప్పుడు దుప్పటి కప్పుకొని అటో ఇటో పడుకుంటాం కదా ఆ రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ క్షణం వరకు అంటే పడుకునే క్షణం వరకు మీరు ఏం చేశారో ఒకసారి రివైజ్ చేసుకోండి నేను ఎవరిడే చేస్తాను నేను మార్నింగ్ ఒకటి అంటే ఒక స్క్రీన్ ప్లేని రన్ చేయడం అన్నమాట దానివల్ల లాభం ఏంటంటే ఒకటి నీ బ్రెయిన్ షార్పన్ అవుతుంది నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన పనుల్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే నీకు అర్థమవుతుంది లేదు ఏవైనా ఆ మరునాడో తర్వాత చెయ్యాలి అనుకున్నవి ఏమైనా ఉంటే అలర్ట్ అవుతావు వాళ్ళెవరో నేను బాధ పెట్టిందో నువ్వెవరినో బాధపెట్ పెట్టిందో ఉంటే ఆ క్షణంలో అరే సర్దుబోదాంలే అరే ఆ ఎమోషన్ తక్కర్లేదులే వాడిదంటే అన్నాళ్ళే అని నిన్ను నువ్వు సర్దుబాటు చేసుకునే ఒకనొక మనస్తత్వంలోకి వెళ్తావు ఎలా చూసినా రాత్రి పడుకునేటప్పుడు నిన్ను నువ్వు ఒక్కసారి రివైజ్ చేసుకోవడం లాంటిది సినిమాకి టేజర్ రిలీజ్ చేయడం ఎలాగో నీ మొత్తం మార్నింగ్ డేట్ టేజర్ రిలీజ్ అయినట్టు లెక్క ఇప్పుడు దీన్ని పేపర్ మీద కనుక పెట్టి అలవాటు చేసుకుంటే రైటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి నేను అందరినీ పదం వాడిని కానీ మీ జనరేషన్తో పోల్చుకుంటే మా జనరేషన్కి రైటింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండేవి దాని అర్థం మీకన్నా మేము గొప్ప ఈ పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పడం లేదు నేను జనరేషనల్ ఆ చేంజెస్ గురించి మాట్లాడుతున్నాను కంపారిజన్ కూడా కాదు ఎందుకని మామూలుగా రైటింగ్ స్కిల్ అంటే ఏంటి నువ్వు ఏది అనుకున్నావో అది రాయడం అంతే కదా మా నా మనసులో ఏముందో దాన్ని నేజిస్గా పేపర్ మీద పెట్టడం మనసులో ఏముందో దాన్ని పేపర్ మీద పెట్టగలిగిన కెపాసిటీ నీకు రావాలి అంటే ఉదాహరణకు నువ్వు ఫిజిక్స్ లెసన్ రాస్తున్నావు అనుకో లైట్ లేకపోతే కనుక ఏదో కాన్కేవ్ లెన్సు కాన్వెక్స్ లెన్సు లాంటివన్నీ రాస్తున్నాం అనుకో అక్కడ నీకు రైటింగ్ స్కిల్తో అవసరం లేదు ఎందుకని ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంటుంది దాన్ని యాచిజీగా రాయడమే కదా మ్యాథమెటిక్స్లో నీకు రైటింగ్ స్కిల్ ఏ ఉంది లేకపోతే ఎక్స్ ఇజుకుల్ టు వైఎస్ స్టార్ట్ చేస్తాం లేదా ఎక్స్ నాట్ ఇజుకల్ టు వైఎన్ స్టార్ట్ చేస్తాం ఏదో కాస్క్వేర్ తేటా టాన్ స్క్వేర్ తేటా అని అంటాం అంతే కదా కానీ అసలు రైటింగ్ స్కిల్ అంటే ఏమీ లేకపోయినా కూడా రాయగలగడం ఏమీ లేకపోయినా అంటే నేను మైండ్లో ఏమీ లేకపోయినా అని అర్థం అందుకనిక నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేసావో దాన్ని డైరీగా రాయడం అనేది అలవాటు చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా నీ యొక్క టోటల్ ఏమంటా ఎమోషనల్ బ్యాలెన్స్ అది అవకాశం ఉంటుంది రైటింగ్ స్కిల్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒకటి నువ్వు నిన్ను నువ్వు సర్దుబాటు చేసుకోవాలంటే అలాంటి వాటికి అవకాశం ఉంటుంది అంటే ప్రతీదీ రాయమని నా ఉద్దేశం కాదు ఇది కూడా టీఎస్ఆర్ఏ సింగిల్ పేజీ సో అందుకు నేనైతే ఏమంటానంటే డైరీ రాయడం అలవాటు చేసుకుందాం డిజిటల్ డైరీ మాత్రం రాయొద్దు అంటే టుడే హాల్ డన్ అని రాయద్దు మా ఫ్రెండ్ ఒక ఆయన యాక్చువల్గా ఆయన ఉదయం రాత్రి రాత్రికి ఏం డైరీ రాస్తారు కానీ ఆయన రాసేది ఏంటంటే ఉంటుందని ట్యాబ్లో కానీ ఆయన అలా రాస్తే నేను ఓకే అన్న ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎండి సో ఆయన హాస్క్రీమ్ అంతా లెక్కలు చిక్కులు తప్ప ఇంకోటి ఏం కాదు అవి ఎలా రాసుకున్నా పర్లేదు కానీ మనం కెరీర్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా రైటింగ్ స్కిల్స్ మీద ఇతరత్ర స్కిల్స్ మీద ఆధారపడిన ఎంత కాదు అనుకున్నా మీరు కూడా ఏదో ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్స్ రాయాలి అంటే ఆ రాసే స్కిల్ కావాలి ఈ క్రమంలో నేనైతే మిమ్మల్ని ఒక ఫిజికల్ డైరీ రాయమంటాను ఇక రెండు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలా డైనమిక్గా ఉండాలా అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్రూట్ఫుల్గా ఉండాలి బతికేమంటే బతి కాదు కదా అందులో చాలామంది రోజులో ఇరవై నాలుగు గంటలైతే కొంతమంది వన్ అవరే బతుకుతారు మరి మిగతా ఇరవై మూడు గంటలు ఏం చేస్తారంటే ఈ స్తంభానికి వలగిపోయి తేడా ఉండదు అనుక్షణం అనునిత్యం ఆనందంగా డైనమిక్గా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఫ్రూట్ఫుల్గా ఉండడాన్ని అలవాటు చేసుకోవడానికి ఉన్న ప్రాథమికమైనది ఏంటంటే ఇష్టమైన పనులు చేయాలి మనందరం ఇష్టమైన పనులు చెయ్యం చెయ్యలేం అందు నేనేమంటానంటే నీ జీవితాన్ని క్రమంగా ఆ ఇష్టమైన పనుల జోన్ నుంచి ఇష్టమైన జనుల పనుల జోన్లోకి వెళ్ళాలి సాధారణంగా ఒక టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కుర్రాడికి ఇష్టం లేని పనులు ఎక్కువ ఉంటాయి డైలీలో ఎందుకని నోట్స్లు రాయాలి ఇష్టం లేదు చదువుకోవాలి ఇష్టం లేదు టోటల్గా ఇష్టం లేకుండా ఉంటాయి కానీ నేనేమంటానంటే ఏ కారణం చేస్తానైనా నువ్వు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తే చేసే పనుల్ని ఇష్టంగా చేయడమే మార్గం తెలుగు సినిమాలో డైలాగ్ ఉంటుందయా నిన్ను ప్రేమించే వాళ్ళు కనుక దక్కకపోతే కంగారు పడకు సరీ నువ్వు ప్రేమించిన వాళ్ళు కనుక దక్కకపోతే కంగారు పడకు నిన్ను ప్రేమించిన వాళ్ళని యాక్సెప్ట్ చేయను అలా ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తే చేస్తున్న పనుని ఇష్టం అయ్యేలా చేసుకోవడం క్రమంగా క్రమంగా జీవితంలో ముందుకెళ్ళేటరికి ఇష్టం లేని పనులు తగ్గించుకొని ఇష్టమైన పనులు చేయాలి ఇప్పుడు నేను దాదాపు నాకు తెలిసి ఒక రోజులో ఇష్టం లేని పని అని ఇంతవరకు నేను చేయట్లేదు అప్పుడే ఐదు ఆరేళ్ళు అయిపోయిందమ్మో అంటే నేను ఏ పని చేసినా ఇష్టం లేవు చేయను అనమాట ఇష్టం లేని ఏ పని చేయలేంతవరకు ఈ మధ్యనైతే ఇంకా తగ్గించుకున్నాను మొహమాటాలకు కూడా అది కూడా లేదు అంటే ఎందుకనంటే ఇది నేను జీవితం అయితే సాధారణంగా మనందరికీ చెప్పినంత ఈజీ కాదు ఇష్టం లేని పనులు సాధారణంగా ఇష్టం లేని పనులు ఎలా ఉంటాయో కూడా చెప్తాను నేను ఒకటి మన జీవితం మన కంట్రోల్లో లేనప్పుడు ఇష్టం లేని పనులు ఎక్కువ ఉంటాయి మన జీవితం మన కంట్రోల్లో ఉండడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు అందుకు నేను ఏముండానంటే జీవితంలో మన మన కంట్రోల్లో లేనివి అంటే కొంచెం మీకు ఉదాహరణగా చెప్తాను ఒక ఆవిడ పెళ్ళయింది మొగుడు ఇద్దరు పిల్లలు వంట ఉండాలి నాకు ఇష్టం లేదండి నేను వండనంటే అంటే కుదరదు అందుకు ఏం చేయాలంటే వారమంతా పొద్దున్నే లేచి వంట వండే కార్యక్రమం తప్పనిసరి అయితే భర్తని పిల్లల్ని కూర్చోబెట్టి ఒక్కరోజు ఆదివారము శనివారము తరసైనా ఏదో రోజు నేను మాత్రం వంట వండండి అని చెప్పగలిగేలా ఉండగలగాలి లేదు కాదు కుదరదు తప్పదు అనుకుంటే ఏం చేసిన ఆ చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ నేను ఈ అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా వండుతున్నాను నా భర్త నా పిల్లలు తింటే వాళ్ళకి చాలా ఆరోగ్యం ప్రాణశక్తి జీవశక్తి దాంతో వాళ్ళు ఒక అత్యద్భుతమైన వ్యక్తులు కాగలుగుతున్నారు నా మనసుని హృదయాన్ని ఆత్మని ఇందులో ఉన్మీలనం చేసి నేను పని చేయాలి అనుకోవడం మొదలు పెడితే అప్పుడు ఆమెకు ఆటోమేటిక్గా ఆ పని పట్ల ఇష్టం ఏర్పడుతుంది ఇంకొకటి ఎప్రిషియేషన్ మనందరము మీరు లేదో ఏం కోరుకుంటామంటే పొగడత కోరుకుంటాం అంది పొగడతని కోరుకొని వాడి భూప్రమంలో వెళ్ళాడు రామ్ గోపాల్ వర్మతో సహా నన్ను పొగడొద్దు పొగడొద్దు అన్న ఆర్జీవి కూడా పొగడతకే లొంగుతాడు అట్లా ఎవరూ మనల్ని పొగడకపోవచ్చు వాళ్ళకి అదే పని కాదు కదా పైగా చాలామంది నేచి ఎలా ఉంటుందంటే మా ఇంటికి వచ్చావు మాకేం తెచ్చావు మీ ఇంటికి వచ్చాను మాకేమిస్తావనే బ్యాచ్ ఉంటారు అందుకని వాడు పొగడ్డు పొగడం మాత్రం అడుగుతాడు అందు నేనేమంటానంటే ఒకళ్ళు పొగడే కార్యక్రమం పెట్టుకోకుండా మనకు ఏమనే పొగడుకోవాలి అందులో రోజు అద్దంలో నిలబ అద్దం ముందు నిలబడి బా ఎంత అందంగా ఉన్నావరా బా 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 బాలే లే ఉన్నావురా అద్భుతంరా అని మనల్ని మనం మనం చేస్తున్న పని మనం మాట్లాడుతున్న మాట మనం నడుస్తున్న తీరు మనం వేసుకున్న డ్రెస్సు మనకి ఇవ్వబడిన శరీరం దాన్ని మున్ను మనం ప్రేమించి గౌరవించి ఇష్టపడ్డం ఇంకా మూడవది ఎంత కాదనుకున్నా మనం ఏ పనులకు ఎక్కువగా ఇష్టపడతామంటే రిజల్ట్ వచ్చే పనికి కానీ ప్రతి పనికి రిజల్ట్ రాదు అందుకని నేనే ఉంటానంటే రిజల్ట్ మీద ప్రేమను తగ్గించి పని చేయడం మీద కనుక నీ ప్రేమ పెరిగితే అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా బాగుస్తుంది ఇప్పుడు ఇవన్నీ చేసేప్పుడు ఏమవుతుంది ఇష్టమైన పనులే అవుతున్నాయి లేదా ఇష్టం లేని పనులు కూడా ఇష్టమైన జోన్లోకి వెళ్ళిపోతున్నాయి ఎవర్ యూ నేమ్ ఇట్ ఏమవుతుంది ఎక్కడైతే ఇష్టమైన పని చేస్తున్నావో అప్పుడు ఆటోమేటిక్గా ఆనందం కలుగుతుంది ఆనందం కలిగితే ఫేస్లో చిరునవ్వు ఆ చిరునవ్వు కంటిన్యూ అయితే తెలియని ఒక నిర్మలత్వం వస్తుంది అందుకు నేను ఏమంటానంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆనందంగా ఎనర్జిటిక్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఇష్టమైన పనులు చేయండి లేదా చేస్తున్న ప్రతి పనిని ఇష్టంగా స్వీకరించండి దాన్నే మన వాళ్ళు పనిని పూజతో పోల్చారు పూజ అంటే అమ్మాయి పేరు కాదు నాయన పూజ అర్చన అంటే సంకీర్తన అంటే అమ్మాయిల పిల్లలు అనుకుంటారు కాదమ్మా చాలా అందుకని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు పనిలోనే దైవాన్ని చూడమన్నారు అందుకే మన వాళ్ళు ఏదైనా ఆటో డ్రైవర్ ఆటో ఎక్కిన మార్నింగ్ దండం పెట్టుకుంటాడు పనిముట్లకు పూజ చేస్తాం అందుకని మన రూమ్ని మన పుస్తకాలని మన పెన్నని మనం వాడే వస్తువులని ఆ మాటకు వస్తే అన్నింటినీ దైవంగా చూసినట్లయితే అప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలియని ఒక వైబ్ ఏర్పడుతుంది ఇంతే సింపుల్ నా పేరు మీనాక్షి సార్ ఇందాక మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చాలా ప్రొడక్టివ్గా ఎలా యూస్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ ఇయర్ మొత్తంలో షార్ట్ టర్మ్ గోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా ఐడెంటిఫై చేయాలి వాటిని అండ్ ప్రతిరోజు న్యూ ఇయర్ డే లాగా ఉండాలంటే ఏం చేయాలి ముందు నేను ప్రతిరోజు న్యూ ఇయర్ డే అవడం లాగో చెప్తాను ఆ తర్వాత షార్ట్ టర్మ్ గోల్స్ నీ క్వశ్చన్లో నువ్వు తెలిసి చేసినా తెలియజేసినా షార్ట్ టర్మ్ గోల్స్ అనే పదం మాత్రమే వాడావు చాలా మంచి యాక్చువల్గా పాయింట్ నేను ముందు అసలు మామూలుగా జనవరి ఒకటిని మాత్రమే మనం న్యూ ఇయర్ డే అంటాం ఆ రోజునే కానీ ప్రతిరోజు న్యూ ఇయర్ డే అవ్వాలి అంటే ఒకటే ఒక మందు అదేమిటి అంటే ఒకటే ఒక వే అదేమిటి అంటే ప్రతిరోజు న్యూ ఇయర్ డే అవ్వాలి అంటే ప్రతిరోజు ఒక కొత్త లవర్ దొరకాలి వేరే మార్గమే లేదు ఎవరు ఆ లవర్ నా దృష్టిలో ఈ ప్రపంచంలో గొప్ప ప్రియురాలు లేదా ప్రియుడు ఎవరు అని అడిగితే నాకు ఇంతవరకు అంటే ఇద్దరు దొరికారయ్యా ఇద్దరు ఇంకా వీళ్ళని మించిన లవర్ లేరు అన్నకు అర్థమైంది ఒకటేమో పుస్తకం రెండవ లవరేమో జీవితం నాకు తెలిసి మీకు గోవిందుడు అందరి వాడని సినిమా ఉంది అందులో జాణ అంటే జీవితం జీవితమే ఒక జానర అన్న లైన్ ఉంటుంది జాణ అంటే జీవితం జీవితమే ఒక జానర జాణ అంటే నేర్పరితనం కలిగిన స్త్రీ అని అర్థం అలా లైఫ్ అనేది నీకు ఏమిటి అంటే ఒక జాన లాంటిది నువ్వు వద్దన్నా నువ్వు బాబోయ్ అన్నా నువ్వు బాగా కన్నీరు గార్చిన అని హుసూరమన్నా లైఫ్ ఇవ్వాల్సిన జల్లకాయలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అందుకనే మీకు సన్న ఆఫ్ సత్యమూర్తి సినిమాలో పాట ఉండదు రామజోగేశ్వర గారు రాశారు గారు అది లైఫ్ అంటే కింద పడేసి కొట్టి లేపేది అని సో అందుకని నా దృష్టిలో ఒక అందమైన చలాకితనం కలిగిన నేర్పరితనం కలిగిన మొండైన ధైర్యం కలిగిన తెగువ తెగింపు సాహసం కలిగిన అప్పుడప్పుడు రౌద్రంగా కనిపించే అప్పుడప్పుడేమో చాలా శృంగారంగా కనిపించే అందమైన జాన జీవితం నీకు ఎవ్రీడే నీ జీవితం కనుక కొత్త లవర్గా కనిపించింది అనుకో నీ ప్రియురాలిగా కనిపించింది అనుకో ఆటోమేటిక్గా ప్రతిరోజు కూడా నీకు న్యూ ఇయర్ డే అవుతుంది అంటే నీ జీవితాన్ని నువ్వు ప్రేమిస్తే ఆవిడ ఆటోమేటిక్గా ఎవ్రీడే న్యూ ఇయర్ అవుతుంది నేను మీరు నమ్మరు నాకు ఎవ్రీ డే మ్యారేజ్ డే అంటే ఆ ఒక్కరోజు అంటే నమ్మను నేను బర్త్డే అంటే నేను బర్త్డే జరుపుకోను ప్రతిరోజు బర్త్డే అయితే మళ్ళీ ఆ రోజు ప్రత్యేకంగా ఏంటి అంటే ఎవ్రీ డే మనం కొత్తగా పుడుతున్నాం కదా ఎవ్రీడే కొత్త సంవత్సరాన్ని చూస్తున్నాం కదా ఎవ్రీడే డే కొత్తదానాన్ని ఎంతకంటే ఏం చూస్తాం అందుకని జీవితాన్ని ప్రేమించాం అయితే జీవితాన్ని ప్రేమించడానికి నీకు ఒక ఆయుధం ఏంటి అంటే జీవితాన్ని జానగా చూడటానికి ఆయుధం ఏమిటంటే పుస్తకం పుస్తకం అంటే నా దృష్టిలో ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ అని ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ఒక చిన్న ఫేవర్ వచ్చింది అనుకుందాం కోల్డ్ చేసిందనుకుందాం కొద్దిగా కాఫో లేకపోతే కనుక హెడేక్ వచ్చింది అనుకుందాం రెండు రోజులు మూడు రోజులుగా మామూలుగా మనం మేనేజ్ చేస్తాం అనుకుందాం ఇంకొంచెం ఏదో అనుకో అనిపితే బిర్యాల కషాయము లేకపోతే సొంటి పొడో ఏదో తాగుదాం అనుకుందాం అయినా తగ్గకపోతే ఏం చేస్తాం డోలో సిక్స్ ఫిఫ్టీను లేకపోతే పెద్ద పారాసెటమాలో కూడా వేస్తాం అయినా తగ్గపోతే ఏం చేస్తాం యాంటీబయోటిక్ ఏదో వాడతాం అది కూడా చిన్న డోసు వాడి మూడు రోజులు చూసి తగ్గబోతాయి ఇది కదా ప్రొసీజర్ అలాగే లైఫ్లో జాన చూపించే జానతనాలకి ఆ మందు ఏమిటంటే కషాయమా లేకపోతే డోలో సిక్స్ ఫిఫ్టీయా యాంటీబయోటిక్క అనేది నీకు ఎవరు ఇవ్వాలి నాకు తెలిసి ముగ్గురు ఇవ్వగలరు ఒకటి తల్లిదండ్రులు రెండు టీచర్లు కానీ ఒక్కొక్కసారి మన జీవితం తాలూకు మన ప్రియురాలు ఇస్తున్న సమస్యల్ని వాళ్ళిద్దరూ అర్థం చేసుకోలేరు కాబట్టి నీకు నువ్వు అర్థమైనట్టుగా పక్కవాడికి అర్థమయ్యే ప్రసక్తే లేదు కాబట్టి అసలు మనకి మనకు అర్థం కావడానికి చాలా టైం పడుతుంది పేరెంట్స్కి గురువులకి స్నేహితులకి కంప్లీట్గా అర్థం కావు కానీ ఒకడికి అర్థం ఆ ఒకటి పేరే పుస్తకం ఏదో పుస్తకం చదువు అందులో లేనమవు అది నావల్ అయితే అందులో ఏదో క్యారెక్టర్కి అయితే సింక్ అవుతావు అందులో వాళ్ళు ఏదో ఇచ్చిన ఒక చిన్న దానికి సింక్ అవుతావు వాడు ఇచ్చిన ఏదో ఒక ఒక చిన్న పదానికి సింక్ అవుతావు అది చాలు కదా ఆయుధం అందుకు నేను ఏమంటానంటే జీవితం అనేది ఒక ప్రియురాళ్ళు లాంటిది కొత్త కొత్తగా జీవితాన్ని చూస్తే సరికొత్తగా నీకు ప్రతిరోజు కూడా ప్రియురాళ్ళు దొరుకుతారు ఆ ప్రియురాళ్ళు ఎవరో కాదు లైఫ్ లైఫ్లోని అనుభవాలు ఇలా చూస్తే ఎవరిడే నీకు న్యూ ఇయర్ అవుతుంది ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్ అన్నా నువ్వు నా దృష్టిలో గోల్ అంటే ఏంటి న్యూ ఇయర్ ఎలాగో వస్తుంది కాబట్టి గోల్ సెట్టింగ్ గురించి ఒక లైన్ చెప్తాను మీకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది నీకు తెలిసి దాన్ని నువ్వు నిర్ణయించుకుంటేది గోల్ నేను విజయవాడ వెళ్ళాలనుకున్నాను సార్ అది విజయవాడ వెళ్ళడం గోలేదు అలా సరే ఎవరి గోల్ వాళ్ళది గోలుల గోల గురించి మనకి ఎందుకు ఎవరి గోల ఎవరి గోల్ గోల వాళ్ళది కానీ గోల్ సెట్టింగ్ దగ్గర మనకి షార్ట్ టర్మ్ అనే పదం ఒకటి ఉంటుంది మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఉంటాయి ఇరవై ఒక్క రోజుల పాటు కనుక నువ్వు ఒక మంచి పని చేస్తే లేదా ఒక పని చేస్తే అది నీకు అలవాటైపోతుంది ట్వంటీ వన్ డేస్ సైకలాజికల్గా యూ విల్ బి అడాప్టబుల్ అంటాం అంటే ఇరవై ఒక రోజు అదే ముహూర్తమా అంటే అలా చూడకూడదు దాన్ని అంటే నీకు అలవాటు అవ్వడానికి పట్టే టైం మొదట రెండు మూడు రోజులు అవసరం అనుకుంటావు ఉదాహరణకి నువ్వు తెల్లార మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచి రోజు యోగా చేయాలనుకున్నావు మెడిటేషన్ చేయాలనుకుంటావు ఓ రోజు లేవాలనుకుంటావు ఆ రోజు ఖచ్చితంగా లేస్తావు ఎందుకంటే ముందు ఒక మోటివేషన్ స్పీచ్ ఒకటి చూస్తావు కదా ఎవరు అత్యద్భుతంగా శ్వాసని పైకి లాగి లోపల లాగి చేసేసరికి నీకు కూడా ఇలా చేయాలి అనిపిస్తుంది కాబట్టి రాత్రి చూసి పడుకున్నావు కాబట్టి పొద్దున్నే ఆరింటికి లేచి అంటాను ఆ మరునాడు ఆరింటికి అవసరమా ఆరున్నర ఇంతకుముందు నిన్న చేసేది ప్రాణాయామాలు ఒక ఇరవై అనుకుంటే ఈసారి ఇదో పద్దెనిమిదో పదిహేను క్రమంగా తగ్గిపోతుంది ఆబ్వియస్లీ అదే కనుక నువ్వు ఇలా మూడున్నర ఐదు రోజులు చేయాలి అన్నారు ఎవరన్నాను అమ్మ మూడున్నర రోజుల అంటాం మనం అంటే మామూలుగా ఇంకా సింపుల్ చెప్పాలంటే మీనాక్షి ఓ పని నువ్వు ఈ బస్తాని పట్టుకుని బ్యాగ్ని పట్టుకుని పన్నెండో ఫ్లోర్కి నడిచి వెళ్ళాలి కాస్త వెళ్ళి తీసుకురంట అంటాను అలా కాకుండా నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలమ్మా అని అక్కడే ఒక బోర్డు సెకండ్ ఫ్లోర్ కూడా మళ్ళీ అక్కడ పోవద్దు థర్డ్ ఫ్లోర్ కూడా అన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫ్లోరే కదా ఒక ఫ్లోరే కదా ఒక ఫ్లోరే కదా అని వెళ్తావు అందులో లైఫ్లో లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవడం కన్నా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోమన్నారు అందులో ఇంగ్లీష్లో బుక్ ఉంటుందా ఎటామిక్ హా హ్యాబిట్స్ అని అంటే చిన్న చిన్న పనులు చేయడం ద్వారా నేను జీవితాన్ని బాగా అందంగా మలుచుకోవచ్చు అని సో అందుకని నేను ఏమంటానంటే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుందాం దాని ఏదో ఇరవై ఒక్క రోజులు పన్నెండు రోజులు పది రోజులు వన్ వన్ వీకే పెట్టుకుందాం అంతగా అక్కర్లేదు చిన్న చిన్న అలవాట్లు మనం మార్చుకుందాం కొత్త సంవత్సరంలో చిన్న చిన్న అలవాట్లు అంటే ఏంటి మీరు ఒక పేజీ ఒక పెన్ను పేపర్ తీసుకొని మీలో ఉన్న దొర రాయండి ద బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ యువర్ జోన్ పక్క వాళ్ళు చెప్పినవి కొన్ని ఉంటాయి నీకు తెలిసినవి కొన్ని ఉంటాయి రాస్తుంటే దొరికేవి కొన్ని ఉంటాయి ఉదాహరణకి ఏదో ఒకటి రెండు దురలవాట్లు అలవాట్లు అయినా మాట్లాడుకుందాం యాక్చువల్గా నేనైతే మీదే నాన్నే అడుగు అనుకున్నాను కానీ దొరలవాట్లు ఓపెన్గా కెమెరా ముందు చెప్తారో తెలియదు కాబట్టి జనానికి ఉన్న దాంట్లో వాళ్ళ అకౌంట్లో వేసేసి మాట్లాడదాం ఒకటి బతకం పని చేద్దాం అనుకుంటాం చెయ్యం రెండు ఎప్పుడూ ఫలితం మీద దృష్టి పని మీద కన్నా మూడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని తీవ్రంగా ఆలోచించడం ఇప్పుడు నాకు తలనరిసిపోయిందట మీనాక్ష అనుకుంటుందో అభిషేక్ ఏమనుకుంటున్నాడో ఇక్కడ ఇంకా నాలుగవది వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఐదవది మనతో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అబద్ధాలు ఆడటం ఇంకా ఇంకా చాలా 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 ఉన్నాయి ఇప్పుడు మీరు నేను చెప్పిన వాటిలో మీరు గమనించారా అందుకుంటము చీరట కాల్చడము అవి లేవు యాక్చువల్గా అవి చాలా పెద్ద దొరలవాట్లు ఇవి చిన్న దొరలవాటలు ఇవి ఏమంటానంటే అవన్నీ లిస్ట్ రాసి ఒక్కొక్క దానికి వారోత్సవాలు పెట్టుకుందాం అంటే పరిశుద్ధ వారోత్సవాలు ఈ వారం అబద్ధాలు ఆటం తగ్గించాలి ఈ వారం బద్ధకాన్ని తగ్గించాలి ఈ వారం జనాల గురించి ఆలోచన మానేయాలి ఈ వారం మనం జనాల గురించి మాట్లాడడం మానేయాలి ఇలా 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 వారానికి ఒకటి పెట్టుకుని తగ్గ హాయిగా ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు పెట్టుకుని ఆదివారం నాటి కంప్లీట్ చేసుకున్నామని హాయిగా పడుకుంటే షార్ట్ టర్మ్ గోల్స్ అయిపోతాయి యాక్చువల్గా సింపుల్ లాజిక్ సార్ నమస్కారం సార్ నా పేరు అంజనేయులు సార్ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి థర్టీ ఫస్ట్కి అందరి ఒకటే గవలు ఉంటుంది సార్ అందరు థర్టీ ఫస్ట్ ఎంజాయ్ అనేది వస్తున్నారు దాని ద్వారా నేను ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీకి కానీ ఏదైనా ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు అందరు ఎంజాయ్ చేసినట్లు కాకుండా ఏదైనా గుర్తుండిపోయేలా వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడాలి నాకు ఉపయోగపడాలని అనుకుంటున్నాను సార్ ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలి సార్ యాక్చువల్గా నేను బెస్ట్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి న్యూ ఇయర్కి అన్నప్పుడు నేను నమ్మేది ఏంటంటే పుస్తకం ఒకవేళ పుస్తకం అనేది ఏ కారణం చేతనైనా మనం కొనకపోతే కొనలేకపోతే అవతల వాళ్ళు అని అనుకుంటే ఫ్రూట్స్ ఇంకో తిరిగే చెప్తాను ఏమి ఇవ్వకపోతే మంచిది బొకే లేకపోతే ఏవైతే తాత్కాలికంగా ప్రయోజనకరంగా ఉంటాయో అవి నేనైతే స్వీట్స్ కూడా తక్కువే ఇవ్వమంటాను ఎందుకంటే ఎక్కువ స్వీట్లు తింటే అనుకుంటే షుగర్ లాంటివి ఏమైనా ఉంటే అనుకుంటే ప్రయారిటీలు చెప్తున్నాను ఎందుకు పుస్తకం అన్నాను నేను అంటే ఒక బుక్ కనుక చదివితే ఆ వ్యక్తి ఆలోచన ధోరణ మారుతుంది నేను చూసే చూప్ మారుతుంది నేను ఆలోచించే విధానం మారుతుంది సరే అన్ని అలా మారుస్తాయా అంటే ఏమో కానీ మంచి పుస్తకం మాత్రం మారుస్తుంది అందుకని మీరు ఎవరికైనా న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఒక మంచి పుస్తకం గురివ్వండి ఒకవేళ పుస్తకం దొరకకపోతే ఫ్రూట్స్ అని ఎందుకన్నా అని చెప్తాను అది కాస్త పోషక విలువలను ఇస్తుంది స్వీట్ పోషక విలువలను ఇవ్వదు తీగా ఉంటే ఉండవచ్చు కాక అందుకని నీకు ఒక మినరల్స్ను విటమిన్స్ను ఇచ్చేవాటైనా ఇవ్వు దేహానికి మనసును మెదడుని పదును పెట్టేదైనా ఇవ్వు దాని పేరు పుస్తకం ఇంకా ఇవ్వకూడదు ఎందుకు పువ్వులు బొక్కేదిగన్నానంటే వాటిని కొని వాళ్ళ చేతిలో పెట్టి రెండు నిమిషాల్లో మళ్ళీ దాని కింద పాడేసి ఆ పువ్వులన్నీ రాలిపోయి అలాంటివి ఎందుకు అని అంతకంటే ఏం కాదు అయితే సి ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలే అలాగే గ్రేడింగ్ బట్టి కూడా ఉంటుందంటాను నేను నువ్వు చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలనుకో వాళ్ళ వయసుకు తగ్గ కొంచెం వృద్ధులకి ఇవ్వాలనుకుంటే వాళ్ళ వయసుకి తగ్గ నువ్వు మీ టీచర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇచ్చే గిఫ్ట్ అయి ఉండ వేరే ఉండవచ్చు నీ ప్రియురాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇచ్చే గిఫ్ట్ వేరే ఉండవచ్చు ఎవరైనా ఈ వీడియో చూస్తూ మా అక్కడ సారు గిఫ్ట్లుగా పువ్వులు ఇవ్వన్న సారీ పుస్తకం ఇవ్వమన్నారు అని చెప్పి ఒక ప్రియుడు ప్రియురాలు దగ్గరికి వెళ్ళి పుస్తకం ఇస్తే ఆమె మస్తకం మీద నాలుగు కొట్టి అంటే తలక మీద నాలుగు కొట్టి ఎక్కడ అకౌంట్ క్లోజ్ చేస్తుంది సో సో అందుకని నేనేమంటానంటే ఆమెకి ఇవ్వాల్సినవి ఏంటి పువ్వులే లేకపోతే రసరంజకమైనవి కాకపోతే రసరంజకమైనవి పువ్వుల్ని ఇచ్చి ఆమె యొక్క ఆమె ఆమె ఆమెతో నువ్వు చేసే స్నేహం అతనితో చేసే నువ్వు స్నేహం దాంట్లోంచి నువ్వు దిగజారిపోవడం కన్నా బెస్ట్ ఏంటంటే లవ్వే వద్దు నేను దేవుడికి వెళ్ళినప్పుడు మన చేతిలో ఉండే వేరుంటాయి పెళ్ళికి వెళ్ళినప్పుడు మన చేతిలో వేరుంటాయి బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు కూడా చిన్నపిల్లల బర్త్డే పార్టీకి మనం వెళ్ళినప్పుడు వేరే ఉంటాయి వాడికి ఇచ్చేవి ఆట వస్తువులు క్యూరియాసిటీ తోటి ఏదో సంథింగ్ సంథింగ్ ఉంటాయి చెప్పిపో అది తీరా చేసి పది రూపాయలు ఉంటుంది కానీ అరుగుతూ వస్తుంటుంది సో అలా ఏజ్ని బట్టి స్టేజ్ని బట్టి నీ రిలేషన్ని బట్టి అవతల వ్యక్తికి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ మాత్రం మారాలి ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా సర్వకాల సర్వావస్థల్లోనే ఇవ్వదగ ఏమిటి అంటే బుక్ పుస్తకం అందునే నేను ఈ మధ్యన ఎవరైనా ఎవరికైనా సరే పుస్తకాలు ఇవ్వడం లాంటివి ఫంక్షన్స్కి వెళ్ళినా అని అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట సో అట్లా ఇకపోతే మీరు అడగలేదు కానీ మీరు అడిగిన అడగని దాంట్లోంచి అడిగినట్టుగా నేను స్వీకరించేవారు చెప్తాను అదేంటంటే మనకి మనం ఏచ్చుకోవాలి ఇచ్చుకోవాలని బుక్ మరి ఎదురు ఇచ్చే మనం మన మనకి మనం ఏమి ఇచ్చుకోవాలి గిఫ్ట్ అనేది నేను సరదాగా మిమ్మల్ని అడుగుతాను మీరు ఎవరైనా చెప్పే ప్రయత్నం చేయండి కాస్త ఒక రెండు సెకండ్లు కావాలంటే గ్యాప్ ఇస్తాను మనకి మనం ఇచ్చుకోవాల్సిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి స్మైల్ ఇంకా ఎప్రిసియేషన్ ఇంకా సాటిస్ఫాక్షన్ ఇంకా టైం సూపర్ ఇంకా కమిట్మెంట్ ఇంకా మనల్ని మనం ప్రేమించుకోవడం గౌరవించుకోవడం లవ్ అండ్ రెస్పెక్ట్ ఇంకా చూసారా ఎంతమందికి ఇక్కడ క్యాజువల్గా మనకి మనం ఏమి ఇచ్చుకోవాలి అంటే అత్యంత విలువైన నేను ఎప్రిషియేషన్ కావచ్చు టైం కావచ్చు ఇంకోటి కావచ్చు వీటన్నిటితో పాటు నేను ఇంకొకటి కూడా మనకి మనం ఇచ్చుకోవాల్సిన గిఫ్ట్ చెప్తాను మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది అది పదివేల రూపాయలు అనుకుందాం నేలకేసి కొడతావా కొట్టవు ఎందుకంటే దాని విలువ నీకు తెలిసింది కాబట్టి అంత పదివేల రూపాయలు దాకా ఎందుకు నాకు తెలిసి మనం వేసుకునే షర్టు ఏ మూడు వందలు ఉంటుంది దీన్ని ఒక కత్తి తీసుకొచ్చి అర్జెంటుగా కోసేస్తావా కొయ్యవు ఎందుకని దీని విలువ నీకు తెలుసును కాబట్టి ఆ మాటకు వస్తే హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఈవెన్ మనం కూడా నేమో ఆ సెలూన్ మనిషి కట్ చేయబోతుంటే అని ఆగు జాగ్రత్త కొద్దిగా తగ్గించు కొద్దిగా ఉంచాలి అని ఈ పైన అలా తగ్గించి ఇలా ఉంచాలి ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక్కసారి కట్ చేస్తే దానంతట అదే మళ్ళీ పెరిగి తొక్కలు జుట్టు విషయంలోనే నువ్వింత విలువ ఇచ్చేస్తుంటే ఒక వందేళ్ళు నువ్వు బతుకుతావు అనుకుంటే విలువైన నిండు ప్రాణం అనుకుంటే కుక్కలాగా పెళ్ళిలాగా కాకుండా కుక్కలాగా పిల్లలాగా అంటే పశువులా కాకుండా మనిషిలా పుట్టావు ఎప్పుడు ఎలా బతకాలో తెలిసిన ఒక వ్యక్తిగా పుట్టావు ఆ చరి గతించిపోయిన చరిత్రలు చదువుకునేందుకు అవకాశం రాబోయే భవిష్యత్ భవిష్యత్తును దర్శించే అవకాశం కలిగిన మెదడు కలిగిన వ్యక్తిగా పుట్టావు మరి ఇన్ని పుట్టి నవ్వడం నేర్చుకొని లిపిని నేర్చుకొని సాహిత్యాన్ని సృష్టించుకొని ఇన్ని చేసిన మనిషివైన నువ్వు నా దృష్టిలో నీకు నువ్వు ఇచ్చుకోవాల్సిన పెద్ద గిఫ్ట్ ఏమిటి అంటే మనిషిలా బతకడం దానికి నేను ఈక్వేషన్గా ఏం చెప్తానంటే నువ్వు చాలా విలువైన వ్యక్తివని దాన్ని పాడు చేసుకోకూడదని అర్థం చేసుకొని దాని తదనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడమే గిఫ్ట్ దానికి నేను ఏమంటానంటే ఏదైనా ఎప్పుడు కూడా ఒక ట్యాంక్యబుల్గా చెప్పాలి కాబట్టి ఒకటి నిన్ను నువ్వు ఒక విలువైన వ్యక్తివని గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తించడం ఎవరితో ఎప్పుడెక్కడున్నా రెండు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే నీకు ఇతరత్ర ఉంటాయి కాబట్టి అందుకని టైం అయినా ఎప్రిషియేషన్ అయినా ఎనర్జీ అయినా కమిట్మెంట్ అయినా మనం ఏది మాట్లాడినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీటన్నిటితో పాటు హెల్త్ని దాంతో కూడిన నీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని నీకు నువ్వు గిఫ్ట్గా ఇచ్చుకుంటే నాకు తెలిసి ద బెస్ట్ సిటిజన్ అవుతావు న్యూ ఇయర్కి జనవరి ఒకటి ఇరవై ఇరవై మూడున ఈ శపథం మనం పెట్టి అలాంటి గిఫ్ట్లు మనం ఇచ్చుకుంటే మనకి మనం ఇచ్చుకుంటే ద పెర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవుతాం సార్ ఇప్పుడు మనకి న్యూ ఇయర్ అనగానే ఫస్ట్ అందరూ చెప్పేది రిజల్యూషన్స్ ఏంటి నీ రిజల్యూషన్స్ ఏంటి అని అడుగుతారు కానీ ఆ రిజల్యూషన్స్ కూడా చాలామంది దగ్గర మనం గమ గమనిస్తే కనుక వన్ వీక్ ఉంటే లేదా వన్ మంత్ ఉంటాయి తర్వాత ఆ రిజల్యూషన్ ఏంటో కూడా మర్చిపోతారు సో ఈ రిజల్యూషన్స్ తీసుకొని వాటిని కన్సిస్టెంట్గా ఎలా చేయాలి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సాధారణంగా న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటాం తీరా చూస్తే వాటిని ఒక వన్ మంత్ కొంతమంది వన్ వీక్ మహానుభావులు ఉంటారు వాళ్ళు మహా గొప్పవాళ్ళు డే ఇంకా గొప్ప వంట తెలిసిన నీకు అయ్యో బాబు నేను చాలాసేపటి నుంచి ఆనందంట్లేదు గంట ముందే అంటాడు అలాగా అలా ఉంటారు రిజల్యూషన్స్ తీసుకున్న తర్వాత కన్సిస్టెంట్గా దాని మీద ఎందుకు ఉండవు అంటే సింపుల్ రీజన్ మనల్ని మనం గౌరవించుకోకపోవడం మామూలుగా లాజికల్గా చెప్తాను ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా నలుగురు మీరు లేనప్పుడు ఒక పది మంది ఇరవై మందో మీ సర్కిల్ని మాట్లాడేది ఉదాహరణకి ఏదో అభిషేకు మీనాక్షి లేకపోతే సౌమ్యం లేకపోతే ప్రసన్నం మీ మీ మీద ఓటింగ్ జరిగింది అనుకుందాం మీరు లేనప్పుడు ఆ ఓటింగ్లో మిమ్మల్ని అందరూ తిట్టాలని కోరుకుంటారా మెచ్చుకోవాలని కోరుకుంటారా ఆబ్వియస్గా మెచ్చుకోవాలని కోరుకుంటాగా సో మనల్ని నలుగురు మెచ్చుకోవాలని కోరుకోవడంలో నీకు ఒక ఆనందం ఉంది అనే లాజిక్ని నువ్వు అర్థం చేసుకుంటే అమ్మ నన్ను మెచ్చుకోవాలి నాన్న నన్ను మెచ్చుకోవాలి అన్నయ్య నన్ను మెచ్చుకోవాలి ఓది నన్ను మెచ్చుకోవాలి నన్ను మెచ్చుకోవాలి ఊర్లో వాళ్ళను మెచ్చుకోవాలి అనే ఒక కాన్షియస్నెస్ని నీళ్ళు ఇంబైపోతుంది అయితే అందులో ప్రమాదం ఉంది అది చెప్పాలి నేను ఇంతమంది నిన్ను మెచ్చుకుంటుంటే సరిపోదు నీకు నువ్వు కూడా మెచ్చుకోబడాలి అందుకని ఏం చేస్తావంటే ఓ పంచే ఎక్కడ ఏది ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తిస్తే మెచ్చుకోలు ఉంటుందో మెచ్చుకోలు ఉండదు లాజిక్ ఎవరైనా మధ్యాహ్నం ఒంటికంటే ఇంటికి వచ్చారు అనుకుందాం ఏమంటే లంచ్ చేశారా అని అడిగితే తప్పే ఉంది నువ్వు ఆ లంచ్ ప్రొవైడ్ చేయగలుగుతున్నావా లేదనే టెక్నికాలిటీస్ ఎలాగూ ఉంటాయి కానీ అట్లీస్ట్ ఎవరైనా ఇంటికి వచ్చారు మంచినడి తప్పే ఉంది మంచినీళ్ళు తప్పే ఉంది యాక్చువల్గా నేను ఇంతకుముందు వీడియోలు చెప్పిన మొన్న ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళాను నేను నేను ఆయన మాట్లాడుకుంటుంటే ఒక ఎనిమిదేళ్ళ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మాయి వచ్చి మా ఇద్దరూ మాట్లాడుకుంటున్నాం కూడా నన్ను అంకుల్ ఎక్స్క్యూజ్ మీ అని వాళ్ళ నాన్నగారితో మాట్లాడింది మరి మరి వాట్ డస్ ఇట్ మీన్ ఒక ఎట్టికెట్ ఒక బిహేవియర్ ప్యాటర్న్ తెలిసిన అమ్మాయి అందుకే నేను ఏమంటానంటే కన్సిస్టెంట్గా ఒక రిజల్యూషన్ తీసుకొని దాని మీదనే నువ్వు ఎందుకు ఉంటావు అని ఉంటే ఉండాలి ఉండగలవు అని అడిగితే నిన్ను నువ్వు గౌరవించుకోవడం వల్ల నన్ను అందరూ అంటే ఉదాహరణ చెప్పాలంటే అంటే ఇవన్నీ చెప్ప చెప్పకూడదు కూడా తెలియదు కానీ ఉదాహరణకు ఒక ఒక వ్యక్తిలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందనుకుందామయ్యా ఏదైనా ఏమి నేను అతని ఫ్రెండ్స్ అందరూ తెలుసును మీ ఫ్రెండే అనుకుందాం అతను అందులోంచి బయటపడ్డాడు అనుకుందాం ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏ మనకెందుకు ఆ ఫ్రెండ్ ఎవడైతే మనకెందుకు కానీ మొత్తం మీద ప్రాక్టీస్ 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 చేసి అతను బయటపడ్డాడు అనుకుందాం నలుగురికి నువ్వు ఏమైనా పనిచేస్తావు అతన్ని సార్ మా ఫ్రెండ్ సార్ ఏంది సార్ ఆశ్చర్యం చేస్తున్నాయి యాక్చువల్గాను అంత పెద్ద హ్యాబిట్ని బా లేదాడు సార్ ఇరవై ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రాక్టీస్ చేశాడు సార్ అంటాం తప్ప ఈడేంటి సార్ బ్యాడ్ హ్యాబిట్ ఇంకా వదిలేసాడు కొత్త హ్యాబిట్ పెట్టుకున్నా సింపుల్ నాజిక్ అందుకే నేను ఏమంటానంటే సింగిల్ లైన్లో చెప్పాలి అంటే నీ పట్ల నువ్వు కాన్షియస్గా రెస్పాన్సిబుల్గా నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకునే స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద కట్టుబడి ఉంటావు మీకు ఉదాహరణకి చెప్తా నేను నాకు రోజు ఉదయం పూట నడవడం అనేవి బై నేచర్ అలవాటు లేవు కోవిడ్ టైంలో నాకు అంటే ఏమంటంటే నాకు కోవిడ్ రావడం ఇతర తరాల నుంచి ఎక్కువగా డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఇవన్నీ ఎందుకు సారీ ముందు రోజు మార్నింగ్ వాకింగ్ చేస్తే బాగుంటుంది అంతే నా కోవిడ్ తగ్గినప్పటి నుంచి నేను వాకింగ్ చేయడం మొదలుపెట్టాను ఇవ్వట వరకు ఆపలేదు లైఫ్ లాంగ్ చేస్తాను అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక చిన్న అలవాటు పుస్తకాలు చదవడం నేను ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాసులో పుస్తకాలు చదవడం మొదలు పెడితే ఇవాళ వరకు ఆపలేదు కన్సిస్టెంట్గా నువ్వు చేస్తున్న ఒక పని నీకు రిజల్ట్ వస్తుందన్న విషయాన్ని కూడా నువ్వు గమనించకపోతే ఏమంటే రోజు ఎక్సర్సైజ్ చేస్తే నీకే కదా లాభం రోజు పుస్తకం చదివితే నీకే కదా లాభం అంటే రిజల్ట్ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఉంటాయి అమ్మా న్యూ ఇయర్ రిజల్యూషన్ అనగానే అర్జెంటుగా యోగా స్టార్ట్ కొంతమంది జిమ్కి వెళ్తా స్టార్ట్ కొంతమంది ఏదో మన లాంటి వీడియోలు చూస్తే పుస్తకం స్టార్ట్ కొంతమంది నాన్ వెజ్ స్టాప్ కొంతమంది ఏమో ఏదో ఎక్స్ వైజడ్డు కొంతమంది మొలకలు తింటారు మొలకలు చిన్న చిన్న మొలకలు అదే ఏదో మంత్రి సత్యాన్ని గారు ఏదో వింటారు ఇంకా స్టార్ట్ చేస్తారు అక్షలకి మూడు రోజులు అమ్మా అందుకని నేను ఏమంటానంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఏ రిజల్యూషన్ తీసుకున్నా ఆ న్యూ ఇయర్ రిజల్యూషన్ మీద నువ్వు పూర్తిగా దాని మీద నీ యొక్క సాధికారికత అంటే కమాండ్ని తెచ్చుకునే ప్రయత్నం చేయి చేస్తే అప్పుడు నేనైతే ఏమంటానంటే ఏది రెండు నిమిషాల్లో మారిపోవాలి అనుకోకు ఇరవై ఒక్క రోజులు వరుసగా ఒక పని చేస్తే ఆ పని నీకు పూర్తిగా నీ అలవాటుగా మారుతుంది అలవాటు నీ ప్రవర్తన మారుస్తుంది ప్రవర్తన నీ నిర్ణయాలని నీ యొక్క సక్సెస్ని నిర్ణయీకరిస్తుంది అందుకని నేనైతే ఏమంటానంటే రిజల్యూషన్ తీసుకోకు తీసుకుంటే కట్టుబడి ఉంటు ఏదో సినిమాలో రవితేజ్ అనుకుంటా అంటాడు యాక్చో నేను ఎవడమాట విన్ను ఒకసారి అనుకున్నానంటే అని అంటాడు కదా అలా అనమాట థ్యాంక్ యూ సో మచ్